हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल लाइक इट फन वीडियो में मैं मोबाइल टीएस एम्प्लॉई ये विधि वाले पे स्लिप जनरेट चुस्म फ्रेंड्स मैनल सब्सक्राइब्चेक अपडेट्स मिस का चूड़ा दी मोबाइल मोजिला फायरफॉक्स ब्राउज़र अंटे चालू मोजिला फायरफॉक्स ब्राउज़र क्लिक चेयगाने मन की पेज ओपन अंदोलो गूगल पेज ने क्लिक चेयंडि जी उंदि कदा गूगल पेज ने क्लिक चेयगाने मन की गूगल अड्रस बार वस्तु अड्रस बार IFMIS टाइप चेयंडि IFMIS टाइप चेसि सर्च बटन कोट्टगाने गूगल पेजी लिंक ओपड़ता है फस्ट लिंक ट्रेजरी रीसेंट अकाउंट्स लिंक ट्रेजरी रीसेंट अकाउंट्स लिंक मनं क्लिक चेयालि क्लिक चेस्ते मनं IFMIS वेब पोर्टल के IFMIS वेब पोर्टल मन की चूँ ऐटम्स नीचे पदकोड़ दाका कोई ऐटम्स उन्ई एंप्लायी की संबंधी ऐटम्स अंदर मन की नागोद कूँ एंप्लायी आपरेशन्स एंप्लायी आपरेशन्स मन की संबंधी जूम चुनाव चूँ नागोद एंप्लायी आपरेशन्स दी क्लिक चेयली दी क्लिक मन की नेक्स्ट पेज ओपन अंदर मल्ली एमनाई पे पर्टिकुलर्स प्रीवियस पे पर्टिकुलर्स क्लास फोर जीपीएफ इनफर्मेशन एंप्लायी पे स्लिप नागोद इंदो एंप्लायी एंप्लायी पे स्लिप नागो दाने क्लिक मन क्लिक मन की नेक्स्ट पेज के अभी पेजी मन एंप्लायी विवरा निंपाली अंत एंप्लायी या ईडी नंबर द्वारा अंत एंप्लायी कोड द्वारा यानी लेदे एंप्लायी सैलरी अकाउंट नंबर द्वारा यानी मन पे स्लिप जनरेट इक मन ईडी नंबर द्वारा चेदम सेवन डिजिट ईडी नंबर उ प्रति एंप्लायी को आ सेवन डिजिट ईडी नंबर द्वारा मन पे स्लिप जनरेट प्रयत्न चेदम सो एंप्लायी ईडी टाइप आ तरवा इकड़ी को క్యాప్చా అంటాం మనం దాన్ని ఆ క్యాప్చా మీకు అర్థం కాలేదనుకోండి పక్కనటువంటి ఆ మార్క్ ని క్లిక్ చేయండి మళ్ళీ క్యాప్చా మారుతుంది అలా మీకు అర్థమయ్యేదాకా దాన్ని క్లిక్ చేసి క్యాప్చా మార్చుకుంటూ పోవచ్చు మీకు అర్థమైన క్యాప్చా వచ్చినప్పుడు దాన్ని కింద ఉన్న బాక్స్ లో టైప్ చేయండి పైన ఏముంది 3EPD అంటే 3 స్మాల్ ఈ స్మాల్ పి స్మాల్ డి టైప్ చేసి సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు కింద కొన్ని వివరాలు కనిపిస్తాయి ఎంప్లాయీ పేరు మొబైల్ నంబర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కనిపిస్తాయి అక్కడే ఉంటుంది సెండ్ ఓటిపి అని ఉంది గ్రీన్ బటన్ లో దాన్ని క్లిక్ చేయండి అప్పుడు పైనన మొబైల్ నంబర్ కు ఓటిపి వెళ్తుంది ఆ ఓటిపి ని ఆ కింద బాక్స్ వచ్చే చూడండి ఆ బాక్స్ లో టైప్ చేసి సబ్మిట్ ఓటిపి అని క్లిక్ చేయాలి సో మీకు వచ్చిన ఓటిపి ని ఆ బాక్స్ లో ఎంటర్ చేయండి 4 డిజిట్ ఓటిపి అది ఆ 4 డిజిట్ ఓటిపి ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి సో ఓటిపి ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ ఓటిపి క్లిక్ చేయగానే చేయగానే మనకి ఆ పేజ్ లో కింద అడుగుతుంది ఏ మంత్ ది కావాలి ఏ ఇయర్ ది కావాలని అక్కడ మనకు ఉన్నటువంటి 12 నెలలు వస్తాయి క్లిక్ చేయగానే మనకు అందులో ఏ నెల కావాలో దాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ మనం ఏం క్లిక్ చేసాం ఒక నెల క్లిక్ చేసాం ఆ తర్వాత సంవత్సరం కూడా క్లిక్ చేయాలి 2018 నుంచి మనకి 21 దాకా మన సిస్టం చూపిస్తుంది సో 18 19 20 21 దాకా తీసుకోవచ్చు అనుకుంటాం గానీ 2018 ది ట్రై చేసి రావట్లేదు చూడండి ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ మనం 2018 రావట్లేదు కాబట్టి బెటర్ గో టు 2019 సో 2019 ట్రై చేసాం ఇక్కడ మనం 2019 మే జనరేట్ పే స్లిప్ అని క్లిక్ చేయగానే వెంటనే అదే పేజ్ లో మనకి కింద పే స్లిప్ కూడా వస్తుందన్నమాట ఇది పే స్లిప్ ఇది ఫుల్ పే స్లిప్ ఇందులో మీ వివరాలన్నీ ఉంటాయి అంటే మీ ఎంప్లాయీ ఐడి నెంబర్ మీ బేసిక్ పే మీ డిఏ హెచ్ఆర్ఏ ఇంకా టిఎస్ ఇంక్రిమెంట్ ఇతరత్ర వివరాలు మీ డిడక్షన్స్ ఉంటాయి అదేవిధంగా ఆ టోటల్ బిల్లో ఉన్నటువంటి గ్రాస్ ఎంత నెట్ ఎంత డిడక్షన్స్ ఎంత టోకెన్ నెంబర్ డేట్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక వేరే ఎంప్లాయీ పే స్లిప్ జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనం ఏం జరుగుతుందో ఆ పేజ్లోకి వెళ్ళిపోదాం సేమ్ ఇక్కడే మనకి నాలుగోది ఎంప్లాయీ పే స్లిప్ దాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే పే స్లిప్కి అవసరమైనటువంటి పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ పేజ్లో ఎంప్లాయీ ఐడి అంటే ఎంప్లాయీ కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ వాడి తీసుకోవచ్చు అనుకున్నాం కదా ఎంప్లాయీ ఐడినే కొడదాం ఇక్కడ మనం అంటే ఎంప్లాయీ కోడ్ టైప్ చేద్దాం టైప్ చేసి అదేవిధంగా కిందన క్యాప్చా ఉంది ఆ క్యాప్చాను కూడా మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం ఆ క్యాప్చాను ఎంటర్ చేసి వెంటనే ఆ సెర్చ్ బటన్ని క్లిక్ చేద్దాం మనం ఇందుకు చెప్పుకున్నాడు కానీ క్యాప్చా మార్చుకోవాలి అంటే పక్కన ఉన్నటువంటి సింబల్ ఉంది కదా యారో మార్క్ క్యాప్చర్స్ పక్కన దాన్ని క్లిక్ చేసుకోవచ్చు సో క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ బటన్ కొట్టాం ఇక్కడ మనం కొట్టగానే ఏమంటుంది ఫోన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ప్లీజ్ కాంటాక్ట్ డిడిఓ హీ కెన్ అప్డేట్ యువర్ ఫోన్ నెంబర్ బై గోయింగ్ టు హెచ్ఆర్ ఎంప్లాయీ మాస్టర్స్ అంటే మీ మొబైల్ నెంబర్ని మీ డిడిఓ ఎంఈఓను హెచ్ఎంఓ కంప్లీట్ హెచ్ఎంఓ ఐఎఫ్ఎంఎస్ మాస్టర్స్లో ఎంటర్ చేయలేదు కాబట్టి మీకు మీరు సొంతంగా పే స్లిప్ని జనరేట్ చేసుకోలేరు కాబట్టి మీరు వెంటనే వారిని కలిసి మీ నెంబర్ని అప్డేట్ చేయమని కోరాలి
మీ నెంబర్ను అప్డేట్ చేయడం డీడీ వల్ల ప్రధాన బాధ్యత అని మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.